వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదాం ఆంధ్ర అని జగన్ అనేలోపు వైసీపీ ప్రభుత్వంకి పాడె కడదామని ఏపీ యువత అనేలా ఉన్నారని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఉండటం వల్లే ఆడదాం ఆంధ్ర అని అంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక నాటకానికి తెర లేపింది. ఆడదాం ఆంధ్ర అని యువకుల్ని ఆకట్టుకునడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి సిద్ధమవుతుంది. అయితే ఆడుకుందాం ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి అనేలోపే పాడి కడదాం వైసీపీకి అని యువకులు రెడీగా ఉన్నారు. మీరు ఎక్కడ ఏ యువకులని ఏ గ్రౌండ్లో క్రికెట్ ఆడే యువకులను కానీ ఎక్కడ వాలీబాల్ ఆడేవాళ్ళని కానీ ఫుట్బాల్ ఆడేవాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు పాటి కడదామా అని రెడీగా ఉన్నారు. కావాలంటే మీడియా సోదరులు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లోగోలు పెట్టుకొని అడగండి, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతారు. పాటి కడదాం ఆంధ్ర అని మనసులోకి వచ్చింది కాబట్టి, పాటి కడదాము వైసీపీ అని మనసులోకి వచ్చింది కాబట్టి ఆ యువకులకి ఇవాళ ఆడుకుందాం ఆంధ్ర అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సైకో మెంటాలిటీకి ఇదే 4 సంవత్సరాల ముందుగానే వస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ క్రీడలు పెట్టాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో మెంటాలిటీకి ఈ పెట్టేవాడికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని మనం టీవీలో చూస్తాం, చూసారా? ఆ కార్యక్రమాలను రూపొందిస్తాడు. ఎందుకంటే పైశాచిక ఆనందం, ఒక యువకుడు చనిపోయాడు అనుకో, చంపించాడు అనుకో, వాడికి ప్రయత్నిస్తాడు.